నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మాధవి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకోవడంతో పాటు పార్టీలు మారే ప్రక్రియ కూడా ఊపందుకుంది. పలువురు నేతలు పార్టీలు మారుతూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. తాజాగా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అందరివాడు, అందరి మేలు కోరేవాడు. ఐటీ విప్లవాన్ని తెలుగు రాష్ట్రాల యువతకు పరిచయం చేసిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జనంలోకి వచ్చేశారు. 52 రోజుల జైలు జీవితం తర్వాత జనంలోకి వచ్చిన చంద్రబాబును చూసి ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబుపై ఎటువంటి మచ్చ లేదు. కోర్టు మెట్లెక్కడం కూడా ఆయనకు తెలియదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగాను, ప్రతిపక్ష నేతగాను నిత్యం ప్రజల మధ్య ఉన్నారు చంద్రబాబు. అయితే స్కిల్స్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందంటూ ఏపీసీఐడి పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేయడంతో చంద్రబాబు జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 73 ఏళ్ల వయసులో తమ అభిమాన నాయకుడు జైలుకెళ్లడంతో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్, బెంగళూరులోనే కాకుండా ఇతర దేశాల్లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబుతో మేము అంటూ నినాదాలు హోరెత్తాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు సైతం న్యాయానికి సంకెళ్ళు, నిజం గెలవాలి అంటూ రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు. అటు జైల్లో చంద్రబాబుతో పలుసార్లు ములాఖతైన నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అభిమానులు సైతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతూ వచ్చారు. అయితే హైకోర్టు జోక్యంతో కంటి ఆపరేషన్ కోసం నవంబర్ 28 వరకు బెయిల్ వచ్చింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం హైదరాబాద్లోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వైద్యులు కంటి ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రస్తుతం చంద్రబాబు జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే చంద్రబాబు నవంబర్ 28 కోర్టుకు సరెండర్ కావాల్సిందేనా? ఓవైపు ఆయన అభిమానులు నిజంగా చంద్రబాబుపై కేసులుంటే ఆయన్ను బయటే ఉంచి విచారించాలని కోరుతున్నారు. మరోవైపు స్కిల్ స్కామ్లో చంద్రబాబు పాత్ర ఉందని, నిజాలు బయటకు రావాల్సిందేనంటున్నారు. Thank you.
52 రోజుల జైలు జీవితం తర్వాత జనంలోకి వచ్చిన చంద్రబాబును చూసి ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబుపై ఎలాంటి మచ్చ లేదు. కోర్టు మెట్లెక్కడం కూడా ఆయనకు తెలీదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగాను, ప్రతిపక్ష నేతగాను నిత్యం ప్రజల మధ్య ఉన్నారు చంద్రబాబు. అయితే స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందంటూ ఏపీ సిఐడి పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేయడంతో చంద్రబాబు జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 73 ఏళ్ల వయసులో తమ అభిమాన నాయకుడు జైలుకెళ్లడంతో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్, బెంగళూరులోనే కాకుండా ఇతర దేశాల్లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబుతో మేము అంటూ నినాదాలు హోరెత్తాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు సైతం న్యాయానికి సంకెళ్ళు, నిజం గెలవాలి అంటూ రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు. అటు జైల్లో చంద్రబాబుతో పలుసార్లు ములాఖతైన నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అభిమానులు సైతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతూ వచ్చారు.